మరోసారి నాకు కలిగినందుకు సంతోషిస్తున్నాను ఈ రోజు భారత్ దక్షిణాఫ్రికాల మధ్య ఐదో వన్డే మ్యాచ్ ముంబైలో జరిగింది ఈ సిరీస్ కి గాంధీ మండేస్ అని పేరు పెట్టాం ఆటగాళ్లందరికీ నా శుభాకాంక్షలు ఇక కన్నూరు మిత్రులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మన్ కీ బాత్ ఆరంభించినప్పుడు చాలా మంది ఒకరి తర్వాత ఒకరు దీంట్లో భాగస్వాములవుతూ వచ్చారు అందులో కేరళకు చెందిన పన్నెండవ తరగతి విద్యార్థిని కూడా ఒకరు కన్నూర్ ఆకాశవాణి కేంద్రం ఒక కార్యక్రమంలో పాల్గొనాలని పిలిచినప్పుడు ఆ అమ్మాయి జనం నుంచి ఎంతో ఫీడ్బ్యాక్ సంపాదించింది దీంతో ఆమెకు ఒక ఆత్మీయ భావం ఏర్పడింది కన్నూర్ ఆకాశవాణి కేంద్రం చూపిన ఈ చొరవతో నాకు కూడా ఎంతో ప్రేరణ లభించింది నా అభిప్రాయం ఏంటంటే దేశమంతా వ్యాపించి ఉన్న ఆకాశవాణి కేంద్రాలు ఇటువంటి స్పూర్తిని చూపెడుతూ సమాజంలో సక్రియాత్మక పాత్ర వహించే వారి వైపు దృష్టిని కేంద్రీకరించగలిగితే ప్రజల భాగస్వామ్యంతో దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే మా లక్ష్యానికి బలం చేకూరుతుంది అందుకే ఈ వైపుగా అడుగు వేసిన కన్నూరు ఆకాశవాణి కేంద్రానికి చెందిన మిత్రులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కేరళ గురించి నేను కూడా కేరళలోని కొచ్చికి చెందిన చిత్తూరులోని సెయింట్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కు చెందిన విద్యార్థులు కొంతమంది నాకు ఒక లేఖను పంపారు ఈ లేఖ అనేక విధాలుగా ప్రత్యేకతను సంతరించుకుంది ఒకటి ఏమిటంటే ఈ విద్యార్థులంతా ఒక పెద్ద వస్త్రం పైన తమ బొటన వ్రేలి ముద్రలతో భారతమాత చిత్రపటాన్ని తయారు చేశారు ఆ చిత్రపటాన్ని వారు నాకు పంపించారు ఈ విధంగా వారు తమ బొటన వ్రేలి ముద్రలతో భారతదేశ చిత్రపటాన్ని ఎందుకు తయారు చేశారో నాకు మొదట్లో అర్థం కాలేదు కానీ వారు పంపిన లేఖ చదివాక నాకు తెలిసింది వాళ్ళు సింబాలిక్ గా ఎంతటి గొప్ప సందేశాన్ని అందించారో అర్థమైంది ఈ విద్యార్థులు కేవలం ప్రధానమంత్రికి ప్రేరణ కలిగించాలనే ఉద్దేశంతో చేశారంటే అది సరికాదు వారంతా వారి వారి పరిధుల్లో ప్రజలకు సామాజిక స్పృహ కలిగించే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అందులో ఒకటి అవయవదానం ఆర్గాన్ డొనేషన్ కోసం వారు అనేక సదస్సులు నడుపుతున్నారు అనేక ప్రదేశాలు తిరిగి నాట్య ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవయవదానం పట్ల ఒక అవగాహన కల్పిస్తున్నారు అవయవదానానికి ప్రజలను సమాయత్తపరచాలన్నదే వారి ఉద్దేశ్యం ఆర్గాన్ డొనేషన్ గురించి దేశ ప్రజలతో మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా అపీల్ చేయమని నాకు కూడా లేఖ రాశారు మహారాష్ట్రకు చెందిన సుడికే గురుజీ అనే ఎనభై ఏళ్ల పెద్ద నిత్యం ఏదో ఒక ఉద్యమాన్ని నడుపుతూనే ఉంటారు అవయవ దానాన్ని ఒక ఉత్సవంలా జరుపుకోవాలని ఆయన అంటుంటారు ఈ మధ్య కాలంలో నాకు ఫోన్లో కూడా చాలా మంది నుంచి సందేశాలు అందుతున్నాయి ఢిల్లీకి చెందిన దినేష్ అని ఆయన ఇటువంటిదే ఒక సందేశాన్ని నాకు పంపారు అవయవ దానానికి ప్రాధాన్యత ఏమిటో నాకు తెలుసు దేశంలో ప్రతి సంవత్సరం లక్షన్నర మందికి పైగా రోగులకు కిడ్నీ హార్ట్ లివర్ డొనేషన్ల ఆవశ్యకత ఉంది కానీ నూట ఇరవై ఐదు కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో మనం ఏడాదికి కేవలం ఐదు వేల ట్రాన్స్ప్లాంటేషన్లు మాత్రమే విజయవంతంగా చేయగలుగుతున్నాం ప్రతి సంవత్సరం లక్షకు పైగా కళ్ళకి వెలుగుని చూపే అవసరం ఉంది కానీ మనం కేవలం ఇరవై ఐదు వేల మందికి మాత్రమే చూపును ప్రసాదించగలుగుతున్నాం అంటే కంటి చూపు కొరవడిన ప్రతి నలుగురిలో కేవలం ఒక్కరికి మాత్రమే మనం అవకాశాన్ని అందజేస్తున్నాం రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడినప్పుడు సదరు వ్యక్తి శరీర అవయవాలని మనం మరొకరికి దానం చేయవచ్చు అయితే వీటికి న్యాయపరమైన సమస్యలు ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాగితాల పనిను తగ్గిస్తూ ఈ దిశగా త్వరితగతిన ప్రయత్నిస్తున్నాయి ఆర్గాన్ డొనేషన్లలో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం నేను గమనించాను అవయవధానాన్ని ఒక మహాయజ్ఞంలా ముందుకు నడిపించే కృషిలో అనేక సామాజిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోత్సహించేందుకు నోటో అనే పేరుతో నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ స్థాపించాం రేయింబళ్ళు అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ టెలిఫోన్ సౌకర్యం కల్పించాం ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి నాలుగు ఏడు ఏడు సున్నా అనే నంబర్ ఫోన్ చేసి నోటో నుంచి సలహాలు సేవలు అందుకోవచ్చు అన్ని గుణాల్లోకి దానగుణం మహోన్నతం ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చట లేదనే సందేశాన్ని భూంజీత అనే సంస్కృత శ్లోకం అర్థవంతంగా చాటి చెబుతుంది త్యాగం చేయడంలో ఉన్న ఆనందాన్ని త్యాగగుణం మహత్యాన్ని ఈ శ్లోకంలో మన పూర్వీకులు ఎంతో చక్కగా వివరించారు కొద్ది రోజుల క్రితం మన టీవీలో చూశాం ఢిల్లీకి చెందిన ఒక తోపుడు బండి వర్తకుని భారీకి జీబీ పంత్ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి చేయడం జరిగింది ఇందుకు కావలసిన కాలేయాన్ని లక్నో నుంచి ఢిల్లీకి తెచ్చారు విజయవంతంగా ముగిసిన ఆ శస్త్రచికిత్స ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఎంతో ఉపయోగపడింది అందుకే అవయవదానం మహాదానమని అని పెద్దలు చెప్పారు అనే శ్లోకంలోని పరమార్థాన్ని చరితార్థం చేద్దాం అన్ని దానాల్లోకి మహోన్నతమైన అవయవ దానానికి ప్రజలందరినీ సమాయత్తపరుద్దాం ఎత్తపరుద్దాం ప్రియమైన దేశవాసులారా నిన్నగాక మొన్ననే నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నాం కొద్ది రోజుల్లో దీపావళి పండుగ రాబోతోంది గణేష్ చతుర్థిని కూడా జరుపుకున్నాం ఇవన్నీ ఒకటైతే రేపు మనం మన దేశంలో మరో పెద్ద ఉత్సవం జరుపుకోబోతున్నాం మన దేశ ప్రజలందరికీ గౌరవాన్ని పెంపొందింపజేసే పండుగ ఇది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు భారత రాజధాని ఢిల్లీలో ఇండియా ఆఫ్రికా ఫారెన్ సమ్మిట్ జరుగుతోంది మన దేశంలో ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని మొదటిసారిగా నిర్వహిస్తున్నాం యాభై ఆఫ్రికా దేశాల ప్రతినిధులు వివిధ సమాఖ్యల నాయకులను ఈ సమావేశానికి ఆహ్వానించాం ఆఫ్రికా దేశాలకు చెందిన ఒక పెద్ద సదస్సు ఇప్పుడు ఆఫ్రికా బయట జరుగుతోంది భారత్ ఆఫ్రికా దేశాల మధ్య సంబంధాలు ఎంతో బలోపేతంగా ఉన్నాయి మన దేశ జనాభా ఆఫ్రికా దేశాలన్నింటి జనాభాతో సరి సమానం అటు ఆఫ్రికా దేశాలు ఇటు భారతదేశం మన ఈ రెండు భూభాగాల జనాభాలు కలిస్తే ప్రపంచ జనాభాలో మూడవంతుకు సమానం లక్షలాది సంవత్సరాల ముందు ఈ రెండు భూభాగాలు ఒకటిగా ఉండేవట కాలక్రమేణా హిందూ మహాసముద్రం ఈ ప్రాంతాలను రెండు ముక్కలుగా విడదీసింది అందుకేనేమో ఈ రెండు ఖండాల మధ్య ఎన్నో పోలికలు కనిపిస్తాయి మన దేశంలోని జీవసృష్టి ఆఫ్రికా దేశంలోని జీవసృష్టి ఇంచుమించు ఒకటిగానే ఉంటాయి ప్రాకృతిక వనరుల విషయంలో కూడా ఆఫ్రికా దేశాలకు మన భారతదేశానికి మధ్య సారూప్యత ఉంది అంతేకాదు ఇరవై ఏడు లక్షల మంది భారతీయులు ఆఫ్రికన్ దేశాల్లో ఎంతో కాలంగా స్థిరపడ్డారు దౌత్యపరంగానే కాక ఆర్థిక సంస్కృతి రంగాల్లో కూడా ఆఫ్రికన్ దేశాలతో మన దేశానికి ఉన్నాయి కాటి వీటన్నింటికన్నా మించిన విషయం బరవుతుంది ఆఫ్రికన్ దేశాల్లోని యువతకు శిక్షణ అందించడంలో మన భారతదేశం కీలకమైన పాత్ర పోషిస్తోంది ఆఫ్రికా దేశాలకు చెందిన ఇరవై ఐదు వేల మందికి పైగా విద్యార్థులు మానవ వనరుల అభివృద్ధి సామర్థ్యాల పెంపు వంటి కీలక రంగాల్లో ఇప్పుడు మన దేశంలో చదువుకుంటున్నారు ఆఫ్రికా దేశాలకు చెందిన పలువురు నేతలు కూడా భారతదేశంలోనే విద్యను అభ్యసించారు రెండు దేశాల మధ్య ఉన్న బంధానికి ఇలాంటి ఉదాహరణలన్నీ మొచ్చి ఈ విధంగా చూస్తే ఇండియా ఆఫ్రికా ఫారెన్ సమ్మిట్ కు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది సాధారణంగా ఇటువంటి సదస్సుల్లో వివిధ దేశాల ప్రముఖులు కలుస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అదే జరగబోతోంది ప్రధానులనే కాదు ప్రజలని కూడా అదే విధంగా కలపాలని మా ప్రయత్నం మన మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది సిబిఎస్ఈకు అనుబంధమైన పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన కవితల పోటీలు నిర్వహించారు దేశవ్యాప్తంగా దాదాపు పదహారు వందల పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు దేశం నుంచే కాదు ఇతర దేశాల పాఠశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ పోటీలో పాల్గొన్నారు లక్షల మంది పిల్లలు భారత్ ఆఫ్రికా సంబంధాలను బలపరిచే అనేక విషయాలను ఈ పోటీలో వెల్లడించారు మహాత్మా గాంధీ జన్మస్థలమైన పోరుబందర్ నుంచి మెమరీస్ ఆఫ్ మహాత్మా అనే ఒక సంచార ప్రచార రథం ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలన్నింటిలో తిరుగుతూ అక్టోబర్ ఇరవై తొమ్మిది నాటికి ఢిల్లీ చేరుతుంది లక్షలాది మంది విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించారు గ్రామాల్లోని ప్రజలు కూడా ఈ ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించారు భారత్ ఆఫ్రికా మధ్య సుహృద్భావ సంబంధాల్లో మహాత్మాగాంధీ పాత్రను ఈ శకటం విశదపరుస్తోంది ఉభయ దేశాల ప్రజలపైన గాంధీజీ వ్యక్తిత్వ ప్రభావం ఎంతవరకు ఉందనే విషయాన్ని ప్రజలు తెలుసుకునే అవకాశాన్ని ఈ ప్రచార రథం కల్పిస్తోంది పిల్లలకు పెట్టిన పోటీల్లో అనేక రచనలు వచ్చాయి అటువంటి ఒక మంచి రచన నా దృష్టిని ఆకట్టుకుంది అది మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను మన దేశంలోని చిన్న చిన్న ప్రాంతాల స్కూల్ విద్యార్థులు ఎంత తెలివి కలవారో వాళ్ల ఆలోచన పరిధి ఎంత లోతైందో ఎంత విస్తృతమైందో దీని ద్వారా తెలుస్తుంది उत्तर प्रदेश लोनी मुजफ्फरनगर को चंदना गरिमा गुप्ता ने अमाई इंडो आफ्रिकन समिट पर यंतो अर्धवंतమైన కవితను ఈ పోర్టల్ కు పంపింది. एक कविता लिखी है और बढ़िया लिखा है उसने। उसने लिखा है अफ्रीका में नील नदी सागर का नाम है लाल महाद्वीप विशाल है प्रवासी भारतीय खुशहाल जैसे सिंधु घाटी की सभ्यता है भारत की पहचान नील नदी और कार्थेज है अफ्रीकी सभ्यता में महान गांधी जी ने शुरू किया अफ्रीका से आंदोलन ऐसा चलाया जादू सब पर जीत लिया सबका मन जोनसबर्ग हो या किंगस्टन जिम्बाबे हो या चाड़ सब अफ्रीकी देशों में मिलती है हमारी आलू चाट लिखने के तो लिख डालू సమ్మిట్ కానీ నిజానికి రెండు ప్రదేశాల ప్రజలను ఎలా ఒకటిగా చేయవచ్చుననే విషయాన్ని ఆ కవిత స్పష్టం చేస్తోంది ఈ సందర్భంగా నేను ఒక్క గరీమా గుప్తనే కాకుండా ఈ పోటీలో పాల్గొన్న పదహారు వందల మంది చిన్నారులను మానవ వనరుల మంత్రిత్వ శాఖను ఎంతగానో అభినందిస్తున్నాను గత ఆగస్టు పద్నాలుగున సంసద్ ఆదర్శ గ్రామ యోజనకు సంబంధించిన విషయాలు మీతో పంచుకున్నాను అనేక మంది పార్లమెంటు సభ్యులు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారంతా మనసు పెట్టి పనిచేస్తున్నారు గతంలో భోపాల్లో ఒక వర్క్ షాప్ అయింది అందులో ఆదర్శ గ్రామానికి చెందిన ప్రముఖులు అక్కడి కలెక్టర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు కలిసి కూర్చొని ఆదర్శ గ్రామ యోజనకు సంబంధించిన అనేక విషయాలపై విస్తృతంగా చర్చించారు కొన్ని కొత్త విషయాలు నా దృష్టికొచ్చాయి వీటిలో కొన్నిటిని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను జార్ఖండ్ ఒక పెద్ద గిరిజన రాష్ట్రం దురదృష్టం కొద్దీ ఈ ప్రదేశం మావోయిస్టులకు ఉగ్రవాదుల బాంబులకు తుపాకీలకు నిలయంగా మారింది నక్సలైట్లు ఉగ్రవాదుల చర్యల కారణంగా అక్కడ అనేక ప్రాంతాలు నాశనమైపోయాయి ఆ రాష్ట్రానికే చెందిన సీనియర్ ఎంపీ ఒకప్పటి పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అయిన శ్రీ కరియాముండా ఆదివాసీల కోసం ఎంతగానో పరితపిస్తున్నారు జార్ఖండ్లోని కుంతి జిల్లాకు చెందిన పర్సీ గ్రామ పంచాయతీని ఆయన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు ఉగ్రవాదం తీవ్రవాదంతో అట్టుడుగుతున్న ఆ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రభుత్వ ఉద్యోగులు సైతం భయపడతారు డాక్టర్లు కూడా ఆ ఊరు వెళ్లలేకపోయేవారు అయితే ఆయన స్వయంగా ఆ ఊరితో రాకపోకలు కొనసాగించి అక్కడి ప్రజల్లో నమ్మకాన్ని పెంచి గవర్నమెంట్ వ్యవస్థలో జీవం పోయడానికి ప్రయత్నం చేశారు అధికారులను ప్రోత్సహిస్తూ వారు తరచుగా ఆ ఊరు సందర్శించేలా కరియాముండా ప్రయత్నించారు ఎప్పటినుంచో ఉదాసీనలతో మగ్గిపోయిన గ్రామస్తుల్లో ఏదైనా సాధిద్దామనే పట్టుదలను ప్రేరేపించాడు ఆదర్శ గ్రామ స్ఫూర్తితో గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధితో పాటు పలు వ్యవస్థల బలోపేతానికి ఓతమిచ్చే స్థాయిలో ప్రజా చైతన్యానికి కూడగట్టడంలో విజయవంతమైన ప్రయత్నం జార్ఖండ్లోని పర్సి గ్రామం ఇంతటి మహత్కార్యానికి పూనుకున్న నా సహచర పార్లమెంట్ సభ్యులు ముండా గారిని నేను ఎంతగానో అభినందిస్తున్నాను ఇటువంటిదే మరొక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా అందింది ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యులు అశోక గజపతిరాజు గారు ఆదర్శ గ్రామ యోజన కోసం తనను తాను పూర్తిగా సమర్పించుకుంటూ అక్కడి విజయనగరం జిల్లాకు చెందిన ద్వారపూడి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామం కింద దత్త తీసుకున్నారు మిగతా పనులతో పాటు అక్కడ ఆయన మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ఊళ్ళని స్కూల్ పిల్లలందరికీ ఒక పనిని అప్పచెప్పారు ఇప్పుడైతే గ్రామాల్లోనికి పిల్లలను కూడా చదువుకునే అదృష్టం కలుగుతోంది కానీ పాతతరం వారిలో నిరక్షరాస్యత అలాగే ఉండిపోయింది అందుకే ఆయన ఈ ఊళ్ళ పిల్లలందరికీ వారి తల్లిదండ్రులను చదివించే బాధ్యతను అప్పచెప్పారు అంటే ఆ ఊరు స్కూల్లో విద్యార్థులుగా పకటిపూట పాఠాలు అభ్యసించే పిల్లలే రాత్రి అయ్యేసరికి అదే క్లాస్ రూమ్లో వారి తల్లిదండ్రులకు అక్షరాలు నేర్పి ఉపాధ్యాయులుగా మారతారు చూసారా ఈ అద్భుతం అక్కడ ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల యాభై మంది నిరక్షరాస్యులైన పెద్దలకి వారి పిల్లలే విద్యను బోధిస్తూ అక్షరాస్యులుగా చేయటం జరిగింది గమనించండి ఒక బడ్జెట్ లేదు ఎటువంటి సర్క్యులర్ లేదు చెప్పుకోదగ్గ వ్యవస్థ లేదు అయినా ఇచ్ఛాశక్తి ఉంటే ఎంత గొప్ప మార్పు అయినా తేవచ్చని ద్వారపూడి పంచాయతీ ద్వారా నిరూపించడం జరిగింది ఇదే విధంగా మిజోరాం నార్త్ కు చెందిన గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు సిఎల్ రుమాల ఖ్వారా హిలా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు దత్తత తీసుకున్నారు ఈ గ్రామం చెరుకు ఉత్పాదనలకు కుర్తాయి బెల్లానికి ఎంతో ప్రసిద్ధి చెరుకు ఉత్పాదన పెంచే ఒక ప్రదర్శన కూడా అక్కడ చేశారు ఒక గ్రామాన్ని ఆర్థిక వనరుల కేంద్రంగా మార్చి గ్రామీణ ఉత్పత్తులకు గిరాకీ పెంచడం ఎలాగో అక్కడి ప్రజలు నిరూపించారు ఒక ఆదర్శ గ్రామాన్ని తయారు చేయడంతో పాటు ఆ గ్రామాన్ని సొంత కాళ్ల మీద నిలబడే విధంగా మలచడంలో శ్రీ రూపాల గారు చేసిన ప్రయత్నం అభినందనీయం నా ప్రియ సోదర సోదరి మండలారా మన మన్ కీ బాత్ స్వచ్ఛత గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం ముంబైకి చెందిన సవితారాయ్ టెలిఫోన్ ద్వారా ఒక సందేశాన్ని పంపిస్తూ ప్రతి దీపావళికి మన ఇళ్లను శుభ్రపరచుకుంటాం ఈ దీపావళికి మన ఇళ్లతో పాటు మన చుట్టుపక్కల ప్రదేశాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుదాం దీపావళి తర్వాత కూడా శుభ్రతను పాటిద్దాం అన్నారు ఆమె చెప్పింది అక్షర సత్యం అందుకే నేను మీకు విషయం గుర్తు చేద్దామని అనుకుంటున్నాను గత సంవత్సరం దీపావళి తర్వాత మన మీడియా వాళ్లు ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు దీపావళి మరుసటి రోజు వల్ల ఏర్పడ్డ చెత్తాచదారాన్ని చూపిస్తూ ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు జనంలో చైతన్య స్ఫూర్తిని నింపారు దీంతో ప్రజలంతా తమ ప్రాంతాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని తమంతట తాము మొదలుపెట్టారు ఆవిడ అన్నట్టుగానే పండగ ముందు మనం ఎంతగా ఆలోచిస్తామో పండగ తర్వాత కూడా అంతే ఆలోచించాలి ఇలాంటి ఆలోచనలకు ఇచ్చిన మన భారతదేశ ప్రసార సాధనాలను అభినందిస్తున్నాను క్రితం అక్టోబర్ రెండవ తేదీన మహాత్మాగాంధీ జయంతి నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం వార్షికోత్సవం సందర్భంగా ఇండియా టుడే గ్రూప్ వారు నిర్వహించిన సఫాయిగిరి సమ్మేళనంలో నేను పాల్గొన్నాను స్వచ్ఛ భారత్ యజ్ఞంలో విశేష కృషి చేసిన పలువురికి క్లీన్ ఇండియా పురస్కారాలు ప్రదానం చేశారు అప్పుడు నేను గమనించాను ఎంతమంది ఈ విధంగా వన్ లైక్ వన్ మిషన్ లాగా పనిచేస్తున్నారా అని దేశంలోని ఏ ఏ ప్రాంతాలు పరిశుభ్రతకు పెద్దపీడ విస్తున్నాయో అందరికీ తెలిసింది ఈ విషయాలన్నీ వెలుగులోకి తెచ్చినందుకు గాను హృదయపూర్వకంగా నేను ఇండియా టుడే టీవీ గ్రూప్ను ప్రశంసించాను స్వచ్ఛత అభియాన్ మిషన్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆంధ్ర తెలంగాణకు చెందిన ఈటీవీ కూడా ఎంతో కృషి చేస్తోంది ముఖ్యంగా రామోజీరావు గారు ఆయన వృద్ధాప్యాన్ని కూడా పక్కకు పెట్టి చూపే ఉత్సాహాన్ని ప్రశంసించాలి ఆయన ఈ కార్యక్రమాన్ని సొంత ప్రాజెక్టు లేదా మిషన్ మాదిరిగా భావించారు అని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు వారి పత్రికల్లో కూడా ఇందుకు సంబంధించిన విజయగాథలను ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా ఆయన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన కళాశాలలు స్కూళ్లకు చెందిన యాభై ఒక్క లక్షల మంది పిల్లలను స్వచ్ఛతా పనులతో జోడించారు బహిరంగ ప్రదేశాలు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఆధ్యాత్మిక కేంద్రాలు ఆసుపత్రులు పార్కులు ఇలా పలు ప్రదేశాల్లో స్వచ్ఛంద కార్యక్రమాన్ని నడుపుతున్నారు ఇలాంటి కథనాలే స్వచ్ఛ భారత్ స్వప్నాన్ని సాకారపరిచేందుకు అవసరమైన బలాన్నిస్తున్నాయి ఏబీపీ న్యూస్ ద్వారా కూడా ఏ భారత్ హైమేరా పేరుతో ఒక ప్రసారం చేశారు దేశ ప్రజల్లో శుభ్రత పట్ల కలిగిన చైతన్యాన్ని హైలైట్ చేస్తూ దేశవాసుల్లో స్ఫూర్తిని కలిగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది ఇదే మాదిరిగా కూడా బనేగా బనేగా స్వచ్ఛ ఇండియా అనే కార్యక్రమాన్ని నడిపింది దైనిక జాగరణ కూడా స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని నిరవధికంగా ముందుకు తీసుకువెళ్తోంది జీ పరివార్ కూడా మిషన్ క్లీన్ ఇండియా అనే కార్యక్రమంతో స్వచ్ఛ భారత్ యజ్ఞంలో పాలు పంచుకుంది ఈ విధంగా మన దేశంలో వందల కొద్ది ఛానళ్లు న్యూస్ పేపర్లు స్వచ్ఛ భారత్ మిషన్లో పాలు పంచుకున్నాయి సమయాభావం వల్ల ఇక్కడ నేను అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను అందుకే సరితారాయి గారితో చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు సలహా ఇచ్చినట్టుగా దేశం మొత్తం ఈ పనిని తనదిగా భావిస్తూ తప్పకుండా ముందుకు తీసుకువెళ్తారు మేఘాలయ గవర్నర్ గారైన షణ్ముఖనాథన్ నాకొక లేఖను పంపారు అందులో వారు మేఘాలయకు సంబంధించిన మావల్యన్నోమ్ గ్రామం గురించి రాస్తూ ఆ గ్రామంలో గత కొన్నేళ్లుగా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని చెప్పారు అక్కడ నివసించే ప్రతి తరం వారు శుభ్రతకు పూర్తిగా అంకితమయ్యారని కొన్ని సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి ఏషియాలోకెల్లా క్లీనెస్ట్ విలేజ్గా అవార్డు వచ్చిందని చెప్పారు మన దేశంలోని సుధీర ప్రాంతమైన నార్త్ ఈస్టుకు చెందిన మేఘాలయలోని ఒక కుగ్రామంలో ఈ విధంగా శుభ్రత కోసం ఎన్నో ఏళ్లుగా పాటుపడుతున్నారని తెలుసుకుని ఎంతో సంతోషించాను స్వచ్ఛ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని మనలో పెంచేది ఇటువంటి విషయాలే కదా అపరిశుభ్రత నుంచి భారత విముక్తి కలిగించేందుకు మనందరం చేస్తున్న సమిష్టి కృషితో మనం రెండు వేల పంతొమ్మిదిలో మహాత్ముని నూట యాభైవ జయంతిని సగర్వంగా జరుపుకుందాం నా ప్రియమైన దేశవాసులారా ఆగస్టు పదిహేనున ఎర్రకోట నుంచి నేను మాట్లాడుతూ కొన్ని రంగాల్లో లంచగొండితనం పాతుకుపోయిందని చెప్పాను ఒక పేద వ్యక్తి చిన్న ఉద్యోగం కోసం వెళితే సిఫార్సుల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో మధ్యవర్తులు అతని నుంచి డబ్బులు ఎలా కాజేస్తారో తెలిసింది ఈ ప్రయత్నంలో ఉద్యోగం వచ్చినా రాకపోయినా డబ్బులు మాత్రం పోతాయి ఇలాంటి వార్తలను నేను కూడా వింటూ ఉండేవాణ్ణి ఆ సంగతి తెలిసాక నాకు ఆలోచన వచ్చింది చిన్న చిన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూల అవసరం ఏముంది ఏ వ్యక్తినైనా ఇంటర్వ్యూ ద్వారా ఒకటి రెండు నిమిషాల్లో పూర్తిగా తెలుసుకునే శక్తి ప్రపంచంలో ఏ మనోవైజ్ఞానుడు కలిగి ఉంటాడని నేను అనుకోను అందుకే చిన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరం లేదని నేను సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశాను నా ప్రియ యువమిత్రులారా ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ బి నాన్ గజిటెడ్ గ్రూప్ సి గ్రూప్ డి పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల బెడత తప్పిస్తున్నాం రెండు వేల పదహారు జనవరి నుంచి ఆ పోస్టులన్నింటికి ఇంటర్వ్యూ ప్రక్రియ ఉండబోదని తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియలో మాత్రం ఎటువంటి ఆటంకం ఉండదు క్రితం బడ్జెట్లో ఒక ముఖ్యమైన ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది మన దేశంలో బంగారం అనేది సామాజిక జీవనంలో ఒక భాగంగా మారిపోయింది ఆర్థిక సమస్యలను పరిష్కరించే ఒక సాధనంగా బంగారాన్ని వాడుకుంటాం ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి సాగుతోంది బంగారం మీద మమకారాన్ని మనం వదులుకోలేం కానీ బంగారాన్ని ఒక డెడ్ మనీలాగా పడేసి ఉంచడం ఈ రోజుల్లో అవివేకమే అవుతుంది బంగారం మనల్ని ఆర్థికంగా బలవంతం చేస్తుంది దేశాన్ని కూడా ఆర్థికంగా బలపరచగలదు అందుకే ప్రతి భారతీయుడు ఈ దిశగా తన వంతు సహకారం అందివ్వాలి వార్షిక బడ్జెట్లో వాగ్దానం చేసినట్టుగా దీపావళి మరియు దంతేరా సందర్భంగా బంగారం కొనే సమయంలో మేము కొన్ని ముఖ్యమైన పథకాలు ప్రారంభిస్తున్నాం గోల్డ్ మానిటైజేషన్ స్కీమును కొత్తగా ప్రవేశపెడుతున్నాం మీరు మీ డబ్బును బ్యాంకులో జమ చేసిన విధంగా మీ బంగారాన్ని కూడా బ్యాంకులో జమ చేయవచ్చు బ్యాంకు ఖాతాలపై వడ్డీ వస్తున్నట్టే బంగారంపై కూడా వడ్డీ చెల్లింపడుతుంది ఇది వరకు బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో దాచుకునేవారు లాకర్కు కిరాయి కూడా కట్టేవారు ఇప్పుడు మీరు బంగారాన్ని లాకర్లో కాకుండా బ్యాంకులో డిపాజిట్ చేస్తే వారే మీకు వడ్డీని చెల్లిస్తారు దేశవాసులారా మీరే చెప్పండి బంగారాన్ని ఒక ఆస్తిగా పరిగణించవచ్చా లేదా ఇన్నాళ్ళు డెడ్ మనీగా ఉన్న బంగారం ఇప్పుడు మీకు డబ్బు సంపాదించే సాధనంగా మారిందా లేదా అంతే కదా మనం చేయాల్సింది మీరంతా నాతో సహకరించండి ఇక నుంచి బంగారాన్ని ఇళ్లలో దాచుకోవద్దు బ్యాంకుల్లో వాటికి కావలసిన రక్షణతో పాటు వడ్డీ కూడా లభిస్తుంది అంటే రెండు లాభాలన్నమాట తప్పకుండా లాభం పొందండి ఇక రెండోది సావర్ గోల్డ్ బ్యాండ్ ఈ పథకం కింద మీకు మీ బంగారం విలువకు సమానమైన ఒక బాండ్ ఇవ్వబడుతుంది మీరు ఆ బాండ్ వాపస్ చేయదలసిన రోజున బంగారం ధర ఎంతైతే ఉంటుందో అంతా మీకు చెల్లిస్తారు అంటే మీరు ఈరోజు ఒక వెయ్యి రూపాయలు వెచ్చించి స్వర్ణం లేదా సువర్ణ బాండ్ తీసుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఆ బాండ్ను వాపస్ ఇస్తే ఒకవేళ అప్పటి బంగారం ధర రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నట్లయితే మీకు ఆధారే చెల్లించబడుతుంది ఇందువల్ల ఇక నుంచి మన బంగారమే కొనాల్సిన అవసరం లేదు బంగారం దాచుకోవడానికి కష్టాలు పడక్కర్లేదు బంగారం ఎక్కడ దాచాలనే దిగులేదు రాబోయే కొన్ని వారాల్లో భద్రత మరియు గ్యారంటీతో కూడిన ఈ స్కీమ్ను దేశ ప్రజల ముందర నేను ఉంచబోతున్నాను అలాగే అశోక చక్రం ఉన్న గోల్డ్ కాయిన్లు కూడా మేము ప్రవేశపెట్టబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు గడిచిపోయినా ఇప్పటిదాకా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గోల్డ్ కాయిన్లు మరియు బులియన్ బార్స్ ఉపయోగిస్తూ వస్తున్నాం మన స్వదేశీ మార్క్ మనకు ఉండాలనే ఉద్దేశ్యంతో రాబోయే దంతేరస్ నాటికి సామాన్య ప్రజలకు సైతం వీటిని అందుబాటులోకి తేవాలని మా ఉద్దేశ్యం తొలి విడతలో అశోక చక్రం గుర్తు ఉన్న ఐదు గ్రాముల పది గ్రాముల బంగారు నాణాలు జారీ చేయబడతాయి ఆ తర్వాత ఇరవై గ్రాముల బులియన్ ను కూడా అందుబాటులోకి తెస్తాం దేశ ఆర్థిక అభివృద్ధి దిశలో ఈ స్కీములన్నీ కొత్త మార్పులు తెస్తాయని అందుకు మీకు సహకారం ఉంటుందని నాకు గట్టి నమ్మకం నా ప్రియ దేశవాసులారా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జరుపుకోబోతున్నాం సర్దార్ వల్లభాయి తలుచుకోగానే సంపూర్ణ భారత్ చిత్రపటం కళ్ల ముందు కదలాడుతుంది భారతదేశ ఐక్యత గురించి ఆయన ఎంతో కృషి చేశారు ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న సర్దార్ పటేల్ తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనం ఘనంగా శ్రద్ధాంజలి కట్టిద్దాం రకరకాల ఆచార వ్యవహారాలు పలు భాషలు జాతులు వందలాది మాండలికాలు పలు విభిన్న వాతావరణాలు కలిగిన భిన్నత్వంతో కూడిన దేశం మన భారతదేశం ఈ భిన్నత్వమే కదా మన దేశానికి ఇంత ఆనందాన్నిచ్చింది ఈ భిన్నత్వం వల్ల దేశానికి కలిగిన అందమే కదా మన గర్వానికి కారణం అందుకే ఈ భిన్నత్వమే మన ఐక్యతకి ఒక మహామంత్రమైంది శాంతి సద్భావన ఐక్యత ఇవే కదా మన అభివృద్ధికి సాధనాలు గత కొన్నేళ్లుగా అక్టోబర్ ముప్పై ఒకటిన దేశం నలుమూలల రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాలు జరపబడుతున్నాయి నేను కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం కలిగింది ఇలాంటి కార్యక్రమాలను ఈసారి కూడా జనం ఎంతో ఉత్సాహంతో చేస్తున్నారని నేను విన్నాను ఐక్యతా పరుగంటే అభివృద్ధి పరుగని చెప్పాలి రండి మనం మన సర్దార్ గారికి శ్రద్ధాంజలి కట్టిద్దాం ఐక్యతామంత్రాన్ని కలిసి ఆలపిద్దాం ప్రియమైన సోదర సోదరిముళ్ళారా మీరంతా దీపావళి పనులు మొదలుపెట్టే ఉంటారు ఇంటిని శుభ్రపరచుకోవడంతో పాటు కొత్త వస్తువులను కూడా కొని తెస్తుండవచ్చు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు టపాసులు కాలుస్తున్నప్పుడు అజాగ్రత్త కారణంగా జరిగే ప్రమాదాలు నివారించండి తల్లిదండ్రులను నేను కోరేదొకటే దీపావళిని ఆనందంగా జరుపుకోండి కానీ అదే సమయంలో మీ సంతానానికి ఎలాంటి హాని జరగకుండా దీంతో దీంతోపాటు శుభ్రతను కూడా మరువరు కదా ప్రియమైన దేశవాసులారా దీపావళి మరుసటి రోజు బ్రిటన్ కు అవుతున్నాను ఈసారి బ్రిటన్ యాత్ర నాకెంతో ఆసక్తిదాయకంగా ఉంది ఇందుకు కారణం లేకపోలేదు కొన్ని వారాల క్రితం ముంబైలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చైత్యభూమి వద్ద భవ్య స్మారకానికి శిలాన్యాసం చేయడానికి వెళ్లాను ఇప్పుడు లండన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించిన ఇంటిని అది భారతదేశ సంపత్తిగా మారిన తరుణాన ఔషచారికంగా ప్రారంభించడానికి వెళుతున్నాను దళితులైనా వెనుకబడ్డవారైనా వంచితులు పీడితులు కష్టాల్లో జీవితాలను గడిపే ప్రతి భారతీయుడికి బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించిన ఈ భవంతి ఆశాకిరణలా వెలసిల్లాలి ప్రబలమైన ఇచ్ఛాశక్తి ఉంటే కష్టాలను ఎదుర్కొంటూ కూడా మన జీవితాలను ముందుకు నడపవచ్చునని ఉన్నత చదువును అభ్యసించవచ్చుననే ప్రేరణను ఆ స్మారక భవనం కలిగిస్తుంది ఆ భవనంలోనే ఆయన నిత్యం కూర్చుని తపస్సు చేసేవారు కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాజంలోని నిమ్మన వర్గాలకు చెందిన పిల్లలకు విదేశాల్లో చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇస్తున్నాయి తెలివిగల దళిత యువతి యువకులందర్నీ కేంద్ర ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తోంది భారతదేశానికి సంబంధించిన ఎలాంటి బాలబాలికలు బ్రిటన్లో చదువుకోవడానికి వెళ్లినప్పుడు అంబేద్కర్ గారి పాదస్పర్శతో పునీతమైన ఆ భవంతి ఇప్పుడు దళితులందరికీ ఒక పవిత్ర క్షేత్రంగా ప్రేరణిచ్చే ఒక కర్మభూమిగా మారుతుందని నా ప్రగాఢమైన విశ్వాసం జీవితంలో ఎంతో కొంత నేర్చుకో ఆ తర్వాత దేశం కోసం జీవించు అనే అంబేద్కర్ గారి సందేశాన్ని ఈ భవనం చాటుతుంది అందుకనే ఈ బ్రిటన్ యాత్ర నాకెంతో ఆసక్తికరంగా ఉంది ఎన్నో ఏళ్ల నుంచి చిక్కుల్లో ఉన్న ఈ భవంతి ఇప్పుడు నూట ఐదు కోట్ల భారతీయుల సంపత్తిగా మారింది అంబేద్కర్ పేరుతో ముడిపడి ఉన్న ఈ భవంతిని జాతికి అంకితం చేయటం నాకెంతో గర్వంగా ఉందో మీరు అర్థం చేసుకోగలరు ఈసారి జరిపే లండన్ పర్యటనలో నాకు మరో అవకాశం కూడా దక్కబోతోంది అక్కడ భగవాన్ విశ్వేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం నాకు కలగబోతోంది అనేక సంవత్సరాల క్రితమే భగవాన్ విశ్వేశ్వరుడు ప్రజాస్వామ్యానికి స్త్రీ స్వశక్తీకరణకు చేసిన కృషి ఇప్పటికీ అధ్యయనానికి పనికొచ్చే ఒక కోణంగా చెప్పుకోవచ్చు శతాబ్దాల క్రితం భారతదేశానికి చెందిన మహాపురుషులు ఎంత సుదీర్ఘ ఆలోచన కలిగి ఉన్నారో తెలియచేయడానికి ఒక మంచి ఉదాహరణగా లండన్ గడ్డపైన భగవాన్ విశ్వేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం ఇలాంటి మహత్తర కార్యాలు మధుర స్మృతులతో ముడిపడి ఉన్న నా లండన్ యాత్ర ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఇప్పటికే మీరు గ్రహించుంటారు నా ప్రియమైన దేశవాసులారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీరు నిరంతరం వింటూనే ఉంటున్నారు టెలిఫోన్ ద్వారా మై గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మీరు పంపిన సలహాలు నాకు అందుతూనే ఉన్నాయి మాకు అందుతున్న సలహాలపై ఆకాశవాణిలో చర్చా కార్యక్రమాలు కూడా ప్రసారం అవుతున్నాయి ప్రభుత్వాధికారులు సైతం ఈ విషయాల్ని మాట్లాడుతూనే ఉంటారు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి భారతదేశం లాంటి సువిశాల దేశంలో అనేక భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొన్ని భాషలు నేర్చుకునే అదృష్టం కూడా నాకు కలిగింది కానీ నేర్చుకోవాల్సిన భాషలు ఇంకా ఎన్నో మిగిలిపోయాయి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రంలోనూ అక్కడి ప్రాదేశిక భాషలో తర్జుమా చేసి ప్రసారం చేస్తున్న ఆకాశవాణికి నేనెంతో కృతజ్ఞుణ్ణి ఆ సమయంలో కంఠం ఎవరిదైనప్పటికీ మాటలు నామనసులేవేగా మీ భాషలో మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం ఇలాగే చేస్తూ ఉంటాను మన మధ్య ఓ మధురమైన బంధం ఏర్పడింది పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒకసారి మీతో మాట్లాడాను ఈసారి మరో కొత్త సంవత్సరంలో మనం అడుగిడబోతున్నాం